हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। न्यूज अपडेट एंटी अंटे मन एपी तो सहा नालुगु राष्ट्रालकु परीक्षलु रद्दु चेयमनि सुप्रीम कोर्ट कोन्नि नोटीसुलु अयिते जारी चेसिंदि। दानि गुरिंचि न्यूज एंटी ई रोज़ तेलुसुकोबोतुन्नानु। लेट चेयकुंडा वीडियोलोकि वेल्पोदां। परीक्षलनु रद्दु चेयमनि आंध्रप्रदेश सहा नालुगु राष्ट्रालकु सुप्रीम कोर्ट गुरुवारं नोटीसुलु जारी चेसिंदि। इंदुलो एपी तो पाटु त्रिपुर, पंजाब, असम उन्नायि। ई अंशालपै तदुपरि विचारण सोमवारं जरगनुंदि। रद्दु चेसिन सीबीएसई परीक्षल मार्कुल केटायिंपु विधानानिकि आमोदं సందర్భంలో సుప్రీం కోర్టు ఈ విషయం చర్చకు వచ్చింది। 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన 6 కరోనా రెండో ఉద్రతికి ముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనర్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు। మిగిలిన 4 పరీక్షలను రద్దు చేయలేదని పేర్కొన్నారు। మా దృష్టికి రాలేదు మంత్రి సురేష్, పరీక్షలపై సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు। సీఎం సమీక్ష జరిగిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సుప్రీం కోర్టు నోటీసులు వచ్చాక పరిశీలించి చర్చిస్తాం, పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, పరీక్షలపై మొదటి నుంచి మా వైఖరి ఒకటే, నోటీసులు వస్తే మా వైఖరిని సుప్రీం కోర్టుకు విన్నవిస్తామని వివరించారు। ధర్మాసనం ఆమోదం, రద్దైన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన విధానానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది। 13 మంది నిపుణుల కమిటీ తయారు చేసిన మూల్యాంకన కమిటీ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఎస్ఈ గురువారం సమర్పించింది। సీబీఎస్ఈ తన మదింపు విధానాన్ని తెలిపింది। ఫలితాలను జూలై 31 లోగా ప్రకటిస్తామంది। వివిధ బోర్డులు సమర్పించిన ప్రతిపాదనలు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం కన్విలర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆమోదించింది। ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి న్యూస్ అప్డేట్ అయితే। అలాగే సిబిఎస్ మదింపు కూడా ఎలా ఉందనేది ఇక్కడ ఉంది, కానీ నేనైతే అది ఇప్పుడు చెప్పట్లేదు। సో మనకైతే కనుక సుప్రీంకోర్టు ప్రశ్నించడం అయితే జరిగింది, కానీ ఆదిమూలపు సురేష్ గారు అయితే అది తమ దృష్టికి రాలేదు అని అంటున్నారు। మళ్ళీ విచారణ అనేది సోమవారం వాయిదా వేయడం జరిగింది, కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం। మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి। అందరికీ ఆల్ ది బెస్ట్। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎవరి అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మరింత మందికి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, స్టే హోమ్, స్టే సేఫ్।